నమస్తే వెల్కమ్ టు జైల్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇసుక నూతన పాలసీకి వ్యతిరేకంగా కదం తొక్కిన బీజేపీ మాలకొండ యాదరంలో కాకినాడలో కమరనాథుల ధర్న బాధితలు స్వీకరించిన పలాస కాసిబుగ్గ మున్సిపల్ చైర్మన్ జంట పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడతానన్న గిరిబాబు గ్రామాభివృద్ధి దిశగా గోటివాడ సర్పంచ్ కొత్త పథకాల కోసం ఎమ్మెల్యేలతో హరినాథ్ బాబు భేటీ విశాఖ మాన్యంలో కసాయి తల్లి దాష్టిక ముక్కు పచ్చరాని పసికందును పొదల్లో పారేసిన వైనం వైకాపా ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల సామాన్యుడికి రవ్వంత ఇసుక దొరకడమే గగనమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార ప్రతినిధి మాలకొండయ్య ఆరోపించారు ఇసుక సరఫరాను సులభతరం చేయడంలో జగన్ సర్కార్ చేతురెత్తేసిందని ఆరోపించిన కమలనాథులు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ ముందు సీనియర్ నేత మాలకొండయ్య నేతృత్వంలో ధర్నా చేసిన భారతీయ జనతా పార్టీ డొల్ల కంపెనీలకు ఇసుక తవ్వక బాధ్యతలు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు తక్షణమే ఈ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని మాలకొండయ్య డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుకని వారి చేతుల్లో పెట్టడం జరిగింది దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరరాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిరసన తెలియజేస్తూ ఈ యొక్క కాంట్రాక్టును రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి సహజ ఏదైతే వాతావరణంలో మనకు ఉన్నటువంటి సముద్రం కానీ తర్వాత మనకు ఉన్నటువంటి రేవులు కానీ మనకు ఉన్నటువంటి కృష్ణానది కానీ గోదావరి నది కానీ ఇలాంటి పెద్ద పెద్ద నదులు ఉండటం వల్ల వాగులు వంకలు ఉండటం వల్ల సహజంగా ఏర్పడినటువంటి ఇసుక మంది ఇది ఏమీ ఎక్కడి నుంచో తెచ్చేది కాదు అటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచితంగా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది తర్వాత ఇటీవల కాలంలో గవర్నమెంట్ నూతన విధానం తీసుకొస్తామని చెప్పి టన్ను 370 రూపాయలకి చాలా తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి 18 టన్నుల లారీ దాదాపుగా 24,000 అమ్ముతూ ఇవాళ 17,000 ఆగింది కానీ ఇవాళ ఇప్పుడున్నటువంటి టన్ను 370 రూపాయలు ఏదైతే ప్రభుత్వం నిన్నటి వరకు ఇచ్చిందో దాన్ని 470 రూపాయలు చెప్పి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క ప్రభుత్వం ఇసుక వ్యవస్థనే ఏదైతే ప్రజలకు అందించడంలో జాగ్రత్తగా అనేటువంటి ప్రభుత్వం మేము చేయలేము అని ఫెయిల్ ప్రభుత్వ వ్యవస్థ గొప్ప చెప్పిందా అని నేను అడుగుతున్నాను ఇవాళ అనేక వ్యవస్థలు మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే కొన్ని వ్యాపారాలు ప్రభుత్వం చేయదు పరిపాలన ప్రభుత్వం చేస్తుందని నరేంద్ర మోడీ గారు పాలసీ తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పెద్ద ఎత్తున నోరుచూ పడిపోయి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇసుకని ప్రైవేటీకరణ చేయడంలో ఈ ప్రభుత్వం యొక్క సిద్ధాంతం ఏంటి అంటే ఎద్దటి వాళ్ళు చేస్తే తప్పు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చేస్తే ఇది పెద్ద ఉప్పు కింద ప్రజల్ని మాయమాటల్లో చెప్పి ముందు నడిపించాలని చూస్తున్నారు ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ చెప్తుంది నిన్ననే రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరరాజు గారు చెప్పారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2 సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు పాలనకు మించి అవినీతి చేశారు ఆ విధంగా మీరు ప్రజల్లో ఫెయిల్ అవుతున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించడమే భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయం అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు వారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వ్యవస్థలు ప్రైవేటీకరణ చేశారు ఎన్ని వ్యవస్థలు చంద్రబాబు నాయుడు చేసిన ప్రైవేటీకరణని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన వారి యొక్క ఎమ్మెల్యేలు మినిస్టర్లు పెద్ద ఎత్తున ఇసుకే కాదు మైనింగే కాదు దోచుకోవడం దాచుకోవడంగా మారినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్పే సమయం దగ్గర పడిందని ఈ సందర్భంగా చెప్తున్నాను జనరంజకంగా సుపరిపాలన అందించి జంట పట్టణాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పలాస కాసిబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు అన్నారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ వైకాపా విజయ ధుందీపి మోగించింది చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గిరిబాబు ఇవాళ
బాధ్యతలు స్వీకరించారు. తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన ఆయన చైర్మన్ హోదాలో శుభముహూర్తాన సంతకాలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ గిరిబాబు మున్సిపల్ ఉద్యోగులు కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి డాక్టర్ అప్పలరాజు సహాయ సహకారాలతో పట్టణ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడతామన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మరి ఈవేళ పదవీ బాధ్యతలు మొన్న ప్రమాణ స్వీకారం అయినప్పటికీ కూడా ఈవేళ అధికారికంగా పదవీ బాధ్యతలు మున్సిపల్ చైర్మన్ గా ఈవేళ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసిన కౌన్సిల్ సభ్యులకు అలాగే మరి పట్టణ పెద్దలకు అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే నాకు గెలిపించిన వార్డు సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా పాత్రికేయులు అలాగే ఈ శుభకార్యంలో పాల్గొన్న మంత్రులకు అందరికీ కూడా అలాగే మున్సిపల్ అధికారులకు కమిషనర్ గారు అలాగే డిఈ గారు మిగతా సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నా పదవీ కాలంలో పెద్దలకి సుభిక్షమైన పాలన అందించడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అలాగే మన మంత్రివర్యుల సూచనలు తీసుకుని ఈ పట్టణంలో ఉన్న అందరి ప్రజలకు మరి సుఖాలు సంతోషాలు కలిగేటట్టు మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరి సహకారం అవసరమని ప్రత్యేకంగా కౌన్సిల్ సభ్యులు పాత్రికేయులు సహకారం అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం మంత్రివర్యుల అప్పలరాజు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ పాలన ఇలాగే కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కీర్తి హరినాథ్ బాబు పిఠాపురం మండలం గోకివాడ సర్పంచ్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసి సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన హరినాథ్ బాబు గ్రామీణాభివృద్ధి బాధ్యతలు భుజానేసుకున్నారు. ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టిన గ్రామ పాలనా అధ్యక్షుడు హరినాథ్ బాబు పాఠశాలకు సొంత భవనం కోసం కృషి చేపట్టారు. స్థానిక పెద్దలతో కలిసి ఎమ్మెల్యే పెండం దొరబాబు దృష్టికి పాఠశాల సమస్యను తీసుకెళ్లారు. ఒకే భవనంలో 1 నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారని, దీనివల్ల గ్రామీణ విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన అదనపు భవనాల నిర్మాణం చేపట్టాలని, హౌసింగ్ బిల్లులో విడుదల చేయాలని కోరారు. ఉప సర్పంచ్ నామా సురేష్ వాసిరెడ్డి చిట్టిబాబు, కొత్తెం బుజ్జి గరగ శేషబాబు, గరగ వీరబాబు, జేఎస్ ప్రకాష్, దొండపాటి నాగేశ్వరరావు, గాది సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు, బుల్లియ్య, కిట్టియ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ్యులు మా గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ పెండ దొరబాబారిని కలిసి గోకివాడ గ్రామంలో హై స్కూల్ నిర్మాణం కొరకు స్థలం ఉంది కాబట్టి హై స్కూల్ నిర్మాణం కొరకు గతంలో 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి శాసనసభ్యులు వారిని కలిసి వినిపించడం జరిగింది. శాసనసభ్యులు వెంటనే దాన్ని స్పందించి వాళ్ళ పిఏ సెక్రటరీ గారిని పిలిచి దాని మీద గ్రాంట్ శాసన ఆదేశించడం జరిగింది. త్వరలోనే హై స్కూల్ నిర్మాణం జరిగిందని మా గ్రామ ప్రజల ఆకాంక్ష. అలాగే పిల్లలు కూడా 1 నుంచి 10వ తరగతి వరకు 6 రూములే ఉన్నాయి. 6 రూములోనే 10 క్లాసులు కూడా జరుగుతాయి. మాకు హై స్కూల్ ఎంతో అవసరం. ఇప్పుడు హై స్కూల్ నిర్మాణం జరగాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకోవడం జరిగింది. ఆయన స్పందించి హై స్కూల్ 10th క్లాస్ వచ్చి పోయినట ఈతగారి ఏమలో వచ్చిందన్నిటి అప్పటి నుంచి కూడా స్కూల్ బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని పిల్లలు గత గవర్నమెంట్లోనే కనెక్షన్ అక్కడ అయ్యిందని చెప్పారు. అయినా స్కూల్ బిల్డింగ్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలిమెంటరీ స్కూల్లోనే 10 క్లాసులు జరగడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. దానికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వాల్సి ఇచ్చి ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. త్వరలోనే హై స్కూల్ రప్పిందామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. క్షయ ప్రాణాంతకమే అయినా సకాలంలో వైద్య సేవలు అందుకుంటే ప్రాణహాని ఉండబోదు. అయితే
టీబీ పై సరైన అవగాహన లేకపోవడంతో తరచూ దగ్గు వచ్చినా పర్వాలేదనుకొని అశ్రద్ధ చేస్తుంటారు. ఇదే ప్రమాదం. అందుచేతనే అంతర్జాతీయ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాడేరులో అవగాహన ర్యాలీ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం 10 మంది ఆశా వర్కర్స్ కు ఆమె ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శోభారాణి, రవిచంద్ర, టీబీ సూపర్వైజర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళు పంపిస్తున్న శాంపిల్స్ని బట్టి, ఆ శాంపిల్స్ని బట్టి వచ్చిన పాజిటివ్స్ని బట్టి, ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు వాడించిన విధానాన్ని బట్టి బెస్ట్ ఆసెస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం మేడం గారు. అందులోని దరిదాపు ఒక 10 మంది అంటే 2 మండలాలకి సంబంధించి, 3 హాస్పిటల్కి సంబంధించి సెలెక్ట్ చేయడం జరిగింది మేడం గారు. అందులోని మొదటి ఆశ అమ్మ లోచలి బొట్టు. సులభంగి పంచాయతీ దబ్బగారు విలేజ్ అమ్మ తలారి ఈశ్వరమ్మ గారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కోటనందూరులో అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అల్లూరి సేవా సమితి సభ్యులు ఘన నివాళులర్పించారు. నేటి యువతరం భగత్ సింగ్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకమన్నారు. త్యాగధనుల కలలను సాకారం చేసే దిశగా యువత కృషి చేయాలన్నారు. దాడి గోవింద్, లక్కాకుల బాబ్జీ, మల్లా తాతాజీ, కొంకిపూడి ప్రసాద్ బాబు, తోలేం సత్యబాబు, గజ్జలపు జయప్రకాష్, అనకాపల్లి వెంకటరమణ, చింతకాయల వెంకటేష్, బుద్ధా చెల్లారావు, గొంప వరాహాలు, గందా దాసు, దాడి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ గారు ఈరోజు మరి ఊరికంబాన్ని ముట్టడం రోజు అంటే బ్రిటిష్ వారు అత్యంత పాసివ్గా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు భారత స్వతంత్ర సంగ్రామం కోసం ఆయన్ని కక్షగట్టి మరి ఉరి తీసిన రోజు. అదేవిధంగా ఈరోజు ఉరి తీసింది ఆయన ఒక్కరినే కాదు, ఇతనితో పాటు ఇతని యొక్క స్నేహితులు రాజ్గురు మరి సుఖదేవ్. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే 14 సంవత్సరాల వయసులోనే మరి ఈ యొక్క భగత్ సింగ్ అనే వ్యక్తి, వాళ్ళ తాత తండ్రి ఇద్దరు కూడా స్వతంత్ర సమరోధులే, వాళ్ళ యొక్క ఆశయాలను పులుపుచ్చుకోవడం కోసం ఈయన స్వతంత్ర సంగ్రామం కోసం మరి చిన్న వయసు నుంచి ఆడుకోవలసిన వయసులోనే, చదువుకునివలసిన వయసులోనే మరి స్వతంత్ర సంగ్రామంలో మన కోసం పోరాటేటువంటి మహనీయుడైన వ్యక్తి, మరి ఆయనకి ప్రత్యేకంగా ప్రణామం తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు అందరూ చేతనమ్మ సేవకులకి కలిపి మరి ఆ రోజు అత్యంత పాజిటివ్గా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రి మీద ముగ్గురిని కూడా ఉండేయడం అనేది దేశాన్ని అత్యంత అట్టుడికించింది. ఎంతోమంది యువకులను స్వతంత్ర సంగ్రామంలోకి మరల్చింది వీళ్ళ యొక్క మరణం. వీళ్ళు మరణించినప్పుడు, వీళ్ళని ఉరి తీసేటప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన లాయర్ వచ్చి ఇన్ని మీద సంతకం పెట్టి క్షమాపిక్ష పెడతారు అని చెప్పి అంటే బ్రిటిష్ వాళ్ళ చేత క్షమాపెట్టించుకునేటటువంటి దేని పరిస్థితిలో మన భారతదేశం లేదు. నేను అత్యంత గర్వంగానే నా యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పిస్తానని చెప్పేసి ఆయన సంతకం పెట్టకుండా ఉరిశిక్షగా అమలు చేసుకోవడానికి ఆయన సిద్ధపడేటువంటి మహానుభావుడు భగత్ సింగ్. మరి ఆయనకి మన దేశం, మనం కూడా ఎప్పటికీ రుణపడి ఉన్నాం. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత త్యాగం చేసి ఈరోజు వాళ్ళు కళ్ళగన్న భారతం ఏంటంటే విప్లవం ద్వారా మనం ఇన్ని సాధించుకున్నాం. భారతదేశం అనేది నీతి నిజాయితీలతో పరిపాలన సాగించేటువంటి పరిస్థితులు ఈరోజు సమాజం అంతా కూడా అవినీతి, అక్రమాలు, అన్యాయాలతో ఉండడం అనేది చాలా బాధాకరం. దీనికి మార్పు రావాలి, యువకుల ద్వారానే రావాలి. ఆయన ఆశయాలు సాధించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యం కాకుండా ప్రజారాజ్యం రావాలి. ప్రజలందరూ కూడా సమాన అవకాశాలు, సమాన హక్కులు రావాలి. కొంతమంది పెత్తందారుల చేతిలో సమాజం ఉన్నది, అది చాలా బాధాకరం. ఆయన ఆశయాలు ఎప్పుడు సాధిస్తామంటే కేవలం
అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులు కూడా ధైర్యంగా తలెత్తుకొని సమాజంలో జీవించగలిగినప్పుడు ఆయన ఆశయాలు సాధించినట్టు అవుతుంది కాబట్టి ఆయనకు ఆశయాల సాధనకి మనందరం కూడా ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే ఆయన చనిపోయిన రోజు ఒకసారి ఆయన దగ్గర పుష్పగుచ్చాల నుంచి మరి ఆయనకు నివాళులు అర్పించడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎస్పీవి హాస్పిటల్ పలాస కాసిబుగ్గ జంట పట్టణాలకు అపర సంజీవని లభాపేక్ష లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందు వరుసలో నిలిచే హాస్పిటల్ ఎస్పీవి హాస్పిటల్. అంతేకాకుండా హాస్పిటల్ డైరెక్టర్ తమలంపూడి శ్రీనివాసరెడ్డి సామాజిక బాధ్యతలు భుజానేసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వేసవి తీవ్రత పెరగడంతో హాస్పిటల్ యాజమాన్యం కూల్కూలుగా మజ్జిగ త్రాగు నీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. తమ్మంపూడి శ్రీనివాసరెడ్డిని అభినందించారు. మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, బోరా కృష్ణారావు, డైరెక్టర్ గోపిరెడ్డి, ఏఎంపీ చైర్మన్ పివి సతీష్ ప్రసాద్, శ్రీనివాసరావు, బల్లయ్య, రాజేశ్వరి, నర్సింగ్ హోం చిన్నికృష్ణ, పివి గ్రూప్ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలాస కాశీపుగ్గ పుర ప్రజలందరికీ నా నమస్కారములండి. ఈ జామి జాతర సందర్భంగా ఇక్కడ పలాస కాశీపుగ్గలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి గౌరవనీయమైనటువంటి మన మంత్రివేరులు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారు, పలాస కాశీపుగ్గ చైర్మన్ బల్ల గిరిబాబు గారు, వైస్ చైర్మన్ బోర బుజ్జి గారు, మాజీ చైర్మన్ పూర్ణచంద్రరావు గారు, బడగల బల్లయ్య గారు, ఇంకా ఇతర కౌన్సిలర్లు అందరికీ ఇక్కడ సన్మానం చేస్తూ ఈ కార్యక్రమం ఓపెనింగ్ చేయడం జరిగినదండి. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఆశీర్వదించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ మధ్య కార్యక్రమం సద్వినియోగం చేసుకుని ఎక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తాగాలన్నా, ఎక్కడికి వెళ్ళి వాటర్ తాగాలని ఇబ్బంది పడుతున్నారని ఈ చల్లటి మధ్య కార్యక్రమం ఈ ఎస్పీవి మల్టీ స్పెషాలిటీ నందు మేము ఏర్పడడం జరిగినది. పురప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ మధ్య కార్యక్రమానికి మంచిగా చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఏ కన్న పేగుబందమో ఆ కసాయి తల్లికి చేతులెలా వచ్చాయో పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి సభ్య సమాజం తలదించుకునేలా బొడ్డీడిన పసికందను పొదల్లో విడిచిపెట్టిన వైనమిది. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో చోటు చేసుకుంది. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో బాలిక గురుకుల కళాశాల ప్రహారీ గోడ వద్ద అప్పుడే పుట్టిన పసికందను పడేసింది ఆ కర్కటక తల్లి. చీమలు పాకుతున్న ఆ పసికందు కేకలు వినిపించడంతో స్థానికులు 108 ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే కొంటుగుల్లి భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ సభ్యురాలు మణికుమారి ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. రీసెంట్గా ఇది బేబీ సుమారు కుమార్పుట్టు ఏపీఆర్ గోడ దగ్గర నేను చూసేసరికల్లా బేబీని జల్లేసి అక్కడ ఉన్నారండి. వెళ్ళి సడన్గా అటు వెళ్ళి చూసేసరికల్లా బేబీ ఈ కాలుకి చెయ్యికి ఇక్కడ తల దగ్గర కొంచెం దెబ్బతగలిగారు. ఇలాగే అందరూ విలేజ్ వెళ్ళారందరూ కలిసి 108 ఫోన్ చేయమంటే ఫోన్ చేసి సుమారు 8 టైంకి అండి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఎన్నింటి గంటలకి చూస్తారు ఇదంతా? అప్పుడు ఏమైనా అరుపులు వినిపించాయి? కరెక్ట్ 8 గంటలకి అండి. అంటే రోడ్డు మీద నుంచి వెళ్తుంటే పక్కన బేబీని చూసాను, చూడడంతోనే వెంటనే 108 ఫోన్ చేసి పక్కన ఎదురింట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా గ్రామస్తులు అందరూ కలిసి 108 ఫోన్ చేసి తీసుకురావడం. అంటే ప్రజెంట్ అయితే ఒక ఇల్లే ఉందండి, ప్రజెంట్ దిగి ఉన్నారు కట్టేసి అక్కడ ఉండడం ఒక ఇల్లే ఉంది. విశాఖ జిల్లా అనకాపల్లి గౌరవపాలెం శ్రీ
నూకాంబిక అమ్మవారి ఆలయంలో సాంస్కృతిక విభావారి అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కె విష్ణుమూర్తి ఆధ్వర్యంలో శ్రీ సాయి నాట్య భారతి అకాడమీ శిష్య బృంద ప్రదర్శనలు ఔరహానిపించాయి. అనంతరం శ్రీ సాయి నాట్య భారతి అకాడమీ గురువు నాట్యరత్న భగవతుల శిరీషారాణిని డాక్టర్ విష్ణుమూర్తి, ఆలయ ఈవో అన్నపూర్ణ, కార్పొరేటర్ నీలిమ ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. సేవలో నిమగ్నమై ఎంత చక్కగా అమ్మవారిని సేవ చేసుకున్నారు. వారి నాట్యం ద్వారా ఇంతటి చక్కటి అవకాశం శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, వివేకానంద కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం కలిగించిన అమ్మకంగా అమ్మవారికి, ఈ కార్యక్రమ ప్రదర్శనలో సహాయ సహకరించిన శిరీశారాయణ మేడం గారికి, వారి తల్లిదండ్రులకు, అలాగే ఈవో నూకాంబిక దేవస్థాన ఈవో అన్నపూర్ణ దేవి గారికి, వారి సిబ్బందికి, అలాగే భక్తులకు ముఖ్యంగా ఎంతో చక్కగా భక్తులు ఈ చిన్నారుగా నాట్య ప్రదర్శన ఎంతో చక్కగా తిలగించారు. నిజంగా భక్తులు కూడా ఈరోజు వచ్చే భక్తులు కూడా ఎంతో అదృష్టవంతులు. అమ్మవారి సేవలో ఈ పిల్లల యొక్క ప్రదర్శనని తిలగించడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. నిజంగా అమ్మవారి దయా కరుణ కరుణా శిక్షణాలు ఎల్లప్పుడూ కూడా మనందరి మీద ప్రశ్నించాలి. మనందరి జీవితాన్ని కూడా సంపూర్ణ ఆరోగ్యం అస్థాయిస్తాను. సంస్థ పొందుతుంది ఈ అర్థంపదాలు చేసి మన ప్రాంతము, మన రాష్ట్రం, మన దేశం కూడా అమ్మవారి దయ వల్ల సుభక్షంగా చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కొత్తగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్ మేడం కొండల నీలిమ గారికి కూడా అభినందనలు. వారి మా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి గారైన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బిసెట్ సత్యవర్తి గారి ఆధ్వర్య సహకారంతో ప్రభుత్వంతో ఈ కళ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పాల్పెట్టడం జరిగింది. ఈ అమ్మవారి దయ వల్ల ప్రతి నెల కూడా ఒక ఆదివారం నిరంతరం మా ట్రస్ట్ ద్వారా జరగడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇసుక నూతన పాలసీకి వ్యతిరేకంగా కదం తొక్కిన బీజేపీ, మాలకొండ ఆధ్వర్యంలో కాకినాడలో కమలనాథుల ధర్నా, బాధ్యతలు స్వీకరించిన పలాస కాసిబుగ్గ మున్సిపల్ చైర్మన్, జంట పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడతానన్న గిరిబాబు, గ్రామాభివృద్ధి దిశగా గోపివాడ సర్పంచ్ కొత్త పథకాల కోసం ఎమ్మెల్యేలతో హరినాథ్ బాబు భేటీ, విశాఖ మాన్యంలో కసాయి తల్లి దాష్టిక, ముక్కు పచ్చరాని పసికందును పొదల్లో పారేసిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జయల్ టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.